వైఎస్ జగన్ అన్న పేద ప్రజలకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా వికోటలో నిర్వహించిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. దీనిలో భాగంగా 1500 పేదలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఏపీ సీఎం రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేశారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కోర్టు స్టే వల్ల పట్టాల పంపిణీ ఆలస్యమైందని, లేకపోతే సంవత్సరం క్రితమే ఇళ్ల పట్టాలు ఇచ్చేవాళ్లమన్నారు. పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడం ప్రతిపక్ష నేతకు ఇష్టం లేదని, ప్రభుత్వ పథకాలకు ఆటంకం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో పేరుకే ఇళ్ల పట్టాలిచ్చారు గాని ఏ ఒక్కరైనా లబ్ధి పొందారా అని ప్రశ్నించారు. ఇంటి పట్టాలను ఆపేయాలని ఈరోజు మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఏ దేశంలో కూడా లేనటువంటి గొప్ప చరిత్రలో నిలిచిపోయినటువంటిది మన భారత దేశంలో కాదు, మన ప్రపంచ వ్యాప్తిగా ఎక్కడ చేయలేదు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల 60 వేల ఇంట్లు ఈ రోజు మన ప్రభుత్వం ద్వారా ఒక్క సంవత్సరానికే శాంక్షన్ చేశారంటే మీరు ఆలోచించండి. లేదా ప్రభుత్వంలో నేను మిమ్మల్ని అడుగుతున్నా తల్లి, మీకు అందరికీ కూడా తెలుసు, లేక 5 సంవత్సరాల ప్రభుత్వంలో మీకు కానీ మీ పక్కింటి వాళ్ళకి కానీ మీ ఊళ్ళో ఎవరికైనా వకీళ్ళు వచ్చిందా తల్లి? వకీళ్ళు ఎక్కువ నేను అడుగుతున్నా. అందరూ చెప్తారు అన్ని గంటలు ఎన్ని కట్టారని. ఏదన్నా ఇచ్చింటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చింటారు తప్ప, ఇంటి మీద ఇల్లు కట్టుకుంటారు తప్ప, అట్లా ఇట్లా ఏదన్నా సాదా సీదా వాళ్ళకి ఇచ్చింటే వాళ్ళ బిల్లు కూడా ఇవ్వకుండా ఈ రోజు మన ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో ఏదైతే ఇల్లు శాంక్షన్ చేసి పాయాలు వేసి గోడలు కట్టి ఆపేశారో వాటికి కూడా ఈ రోజు మన ముఖ్యమంత్రి 5 కోట్ల రూపాయలు తప్పిస్తున్నాడు అని నేను తెలియజేస్తున్నా. మన నేను అధికారంలో రాకుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీ ఇల్లు ఆగిపోతాయని వారందరికీ కూడా ఈరోజు హామీ ఇస్తున్నా ఈ సభ ద్వారా.